అభ్యుదయ చిత్రాలతో వెండి తెరలు నిరపెక్కించిన దర్శకుడు ఆయన. కళను తప్ప కమర్షియల్ విలువలు నమ్ముకున్న నిర్మాత ఆయన. కాసుల విలువ తెలియని నటుడు ఆయన. ఆయన ఎవరో కాదు, మన రెడ్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. స్వర్గీయ ఎన్టీ రామారావు మంచి అనుబంధం ఉంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించలేదండి? బ్రదర్, మా గురుగారు సినిమా విశ్వరూపంలో మేము స్టూడెంట్స్లో రామారావు గారు ఇచ్చారు. అవును, అదృష్టం ఏంటంటే మహానటి సినిమా కూడా మీకు సావిత్రి గారితో ఎలాంటి అనుభవం? నాకు భూతలం అది ప్రపంచంలో సావిత్రి గారు కరత్వ దర్శకరత్వం దాసనారావు గారు మీకు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారు? మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలు తీసుకుని మటర్ చెడిపోయా. నోట్ల రద్దు ఒక తీవ్రమైన ఇవాళ ముందుగా గవర్నమెంట్ ఉన్నా కడప ఉక్కారు గారు ఇచ్చారు. కేసీఆర్ గారు కేంద్రం పెట్టినట్టుపోతుంది. మీలాంటి నాయకుడు రావాలి, మీరు ప్రేమించట్లే కావాలి అని కోరుకున్నాను నేను. నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్టూడెంట్ డైరెక్ట్ స్విస్ బ్యాంక్ లాక్కుచ్చాడేనా? ఏమన్నా పైసలు ఏమన్నా ఇచ్చాడేనా? కాబట్టి కార్పొరేట్ శక్తుల చేతిలో మీరు పోవద్దు. జాగ్రత్తగా విద్య కానీ వైద్య కానీ జాతీయ కానీ విమానయానం కానీ నౌకాయానం కానీ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్లో ఉండాలి. గద్దె ఎక్కినట్టునే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తాను. ఇది నేను తిరుమల తిరుపతి దగ్గర ఒక సాక్షిగా చెప్తున్నాను అన్న నరేంద్ర మోడీ గారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఏదో చేయాలని తప్పన ఉందండి. అలాగే రజనీకాంత్ గారిని ఏం చేయాలని పలుచుతా. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఎవరెత్తారు, ఎక్కడెత్తారు, ఎలా దిగుతారు, విధానాలకి వాడి సిద్ధాంతాలకి ఎన్ని రేపు ముందు ప్రజల ముందు పెట్టిన తర్వాత పదవి నిర్ణయిస్తారు. కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలో నా బలి చేయకు అగాధము జలనిధిలో నా ఆడి ముచ్చ ఉన్నట్టులే శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానే నీ దరికి రాదు. శోధించి సాధించాలి అదే దేవుడు అంటాడు.